ముందుగా నేను మీ పాటలు ఎప్పుడూ వింటూ అంటే నేను టెన్త్ క్లాస్ నుంచి మీ ఫ్యాన్ని సార్ మేమందరం అంటే నా జనరేషన్ అంతా మేము మీ పాటలు మొత్తం వింటూనే మేము ఇక్కడ దాకా వచ్చాము నేను మనస్ఫూర్తిగా మీకు పాదాభివందనం చేస్తాను నేను మీ పెద్ద ఫ్యాన్ని సార్ అది మీకు చెప్పలేనంత నేను యూజువల్గా నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కూడా నేను మీ గురించి అడిగాను అండ్ బ్లెస్డ్ అసలు అంటే నేను మీరంటే నాకు చాలా గౌరవము ఇష్టము సార్ థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్స్ అండి ఏదో సినిమాలో డైలాగ్ ఉందండి సార్ ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు ఏదో డైలాగ్ ఉంది అత్తారండి దాగ్ర అందులో అలాగా మాకు హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఎక్కడ పెరగాలో బాగా అర్థమైందండి రకరకాల రెస్టారెంట్లు రోజు కూడా కొత్తవి వస్తున్నాయి సో ఎక్కడ తగ్గాలో అర్థమయ్యి ఇక్కడ తగ్గాలని చెప్పి మిమ్మల్ని కలవడం జరిగిందండి అంటే కళ్యాణి మాలిక్ తమ్ముడు తను మీ క్లయింట్ అని నాకు ఆ తర్వాత ఆశ్రిత అని మా మేనేజరు వాళ్ళిద్దరికి రిజల్ట్ చూసిన తర్వాత నేను బాగా కన్విన్స్ అయ్యానండి కళ్యాణి మాలిక్ అయితే తన మామూలుగానే సన్నగా ఉంటాడు నాలా కాదు ఇంకా ఆప్టిమమ్ లెవెల్కి ఎట్లాగా వెయిట్ లాస్ అవుతుందని ఆశ్చర్యపోతుంటే తనకు కూడా మంచి రిజల్ట్ వచ్చిందండి వితిన్ టూ మంత్స్ అది మీ డైట్ ఫాలో అయ్యి సో వాళ్ళని ఆదర్శంగా తీసుకుని వాళ్ళ వల్ల ఇన్స్పైర్ అయ్యి అప్పుడు నేను మిమ్మల్ని తర్వాత శ్రీదేవి గారిని ఉన్నారండి మా కమ్యూనిటీలో ఉంటుంటారు ఆవిడ కూడా చెప్పారు ఇట్లాగా వినిల్ గారు డైట్ మంచి రిజల్ట్ ఇస్తుందండి చెప్తే ఇలా చాలామంది చెప్పారండి మీ గురించి ఫైనల్గా గా మిమ్మల్ని ఇలా కలవడం జరిగింది థ్యాంక్ యూ సార్ మీరు కలవటం నా అదృష్టం ఇప్పుడు నాకు కొన్ని అంటే కొన్ని కొన్ని డిబేటబుల్ పాయింట్స్ కానీ కొన్ని డౌట్స్ ఉన్నాయండి కొన్ని ఈ సందర్భంగా మిమ్మల్ని అడగదలుచుకున్నాను తప్పకుండా దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాల క్రితం బాగా నచ్చాడు కంపోజింగ్కి వచ్చినప్పుడు అప్పుడు నేను చెన్నైలో ఉండేవాడిని అండి అర్జున్ రాజు గారండి మా ప్రొడ్యూసర్ ఆయన ఈవినింగ్ స్నాక్స్ తెప్పించారు కిరాణ్ గారు పిజ్జా ట్రై చేయండి అన్నారు నేను ఎప్పుడు పిజ్జా తినలేదు టూ థౌజండ్లో అనుకుంటాను టూ థౌజండ్ నైన్టీన్ నైంటీ నైన్ ఆ పిజ్జానికి నేను టేస్ట్ చేయలేదు అప్పుడు తెప్పిస్తే చాలా డిస్గస్టింగ్ అనిపించిందండి ఏంటి ఇలా ఉంది అసలు అసలు నోట్లో పెట్టుకోలేకపోయారు బట్ అందరూ తింటున్నారు కానీ నేను తిని ట్రై చేసి ఇప్పుడు ఓవర్ ద పీరియడ్ ఏమైపోయిందంటే సర్వసాధారణంగా అది మనకు అలవాటైపోయింది పిజ్జా కానీ గార్లిక్ బ్రెడ్ బర్గర్స్ ఇవన్నీ సో అప్పుడు బలవంతంగా నేను ఇష్టం లేకుండా ఆ నోట్లో పెట్టింది ఇప్పుడు ఇంత అలవాటు అయిపోయిందంటే తెలియకుండానే వెస్ట్రన్ కల్చర్ అనేది మనకి అలవాటు అలవాటైపోయి అది ఎంతవరకు మన అన్హెల్దీ లైఫ్ స్టైల్ కి దానికి ఎంత రీజన్ మీరు ఇవ్వచ్చు అనేది చాలా మంది చెప్తుంటారు అదేం లేదని కొంతమంది అంటుంటారు మీ ఒపీనియన్ ఏంటంటే ఆ విషయంలో సార్ మామూలుగానే షుగర్స్ డేంజరస్ సార్ షుగర్స్ లో అల్ట్రా ప్రాసెస్డ్ షుగర్స్ అనేవి ఇంకా డేంజరస్ అసలు షుగర్ అనేది మనం ఎంత తక్కువ తీసుకుంటే మనకి బాడీ అంత యాక్టివ్గా హెల్దీగా ఎప్పుడు అంటే ఏ రోగాలు అంటే ఇప్పుడు క్యాన్సర్కి మంది భయపడుతున్నారు డయాబెటీస్ కన్నా ఇప్పుడు చాలామంది క్యాన్సర్కి భయపడుతున్నారు క్యాన్సర్ మనం షుగర్ తీసుకోవటం తక్కువ చేయటం వల్ల ఉపవాసాలు ఎక్కువ చేయటం వల్ల మనకి క్యాన్సర్ సెల్స్ కూడా పోతాయి అండ్ సరే బ్రెడ్ తీసుకోవటం వల్ల బాడీలో ఇన్సులిన్ పెరుగుతుంది సార్ తప్పకుండా ఇట్స్ షుగర్స్ కంప్లీట్ షుగర్స్ బ్రెడ్ అండి బ్రెడ్ ఇంకా అందులో షుగర్స్ తప్పితే ఇట్స్ ఎన్ అంటీ క్యాలరీస్ వీ డోంట్ హ్యావ్ ఎనీ విటమిన్స్ అండ్ మినరల్స్ అండ్ కొంతమంది అంటే మీలాగే నన్ను ఒకళ్ళు క్వశ్చన్ అడిగారు సార్ కొంతమంది ఆల్కహాల్ ఇన్సులిన్ ని లో చేస్తారు సో ఆల్కహాల్ తీసుకొని మనం ఈ పీజా తీసుకోవటం వల్ల బెనిఫిట్ కదా అనే క్వశ్చన్ కూడా రేజ్ రేస్ చేశారు సార్ ఆల్కోహాల్ తీసుకోవటం వల్ల ఇన్సులిన్ అంటే ఓన్లీ ఓన్లీ బ్రెడ్ తీసుకోవటం వల్ల మన బాడీలో ఇన్సులిన్ ఫాస్ట్గా పెరుగుతుంది ఇఫ్ యూ టేక్ ఆల్కహాల్ అలాంగ్ విత్ బ్రెడ్ ఇన్సులిన్ లో అవుతుంది కానీ మీ లివర్ ప్రాసెసింగ్ వర్క్ లివర్ డామేజ్ ఎక్కువ అవుతుంది దానికి భారం పెరుగుతుంది భారం పెరుగుతుంది సో ఇన్సులిన్ అంటే బాడీలో బ్రెడ్ తీ బ్రెడ్ తీసుకుని ఇన్సులిన్ పెరిగినా లివర్కి డామేజ్ ఆల్కహాల్తో బ్రెడ్ తీసుకుని అంటే కార్బోహైడ్రేట్స్ ఏవైనా తీసుకున్నా కూడా లివర్కే డామేజ్ సో ఎనీథింగ్ లివర్ రిలేటెడ్ మనం ఎప్పుడు హెల్దీగా ఉండాలి అన్నా బాడీ హెల్తీగా ఉండాలన్నా నార్మల్గా అన్నం తింటూ పె పెరుగుతూ వచ్చాం కాబట్టి ఆ అన్నం కన్నా డేంజరస్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ఎక్కువ వీట్ బేస్డ్

మైనిస్ మైని సో అట్లాగా ఏ ఏ సోర్స్ని నమ్మాలి అంటే రోడ్ సైడ్ దొరికేదంతా కూడా బండగా ఇది మంచిది కాదని తీర్మానించాలా అది అంటే లేదా మనం నిత్యావసర వస్తువులు కొనుక్కునేవి కూడా కంటామినెట్ అవుతున్నాయి ఎక్కడికక్కడ కల్తీలు మొదలైనవి కదండి సో ఇక్కడైతే మంచిది ఇక్కడైతే మంచిది కాదని ఒక దానికైనా గైడ్లైన్స్ ఉన్నాయండి యా సార్ ఎలాగో మనం కొనుక్కునే నిత్యావసరాలని మనం ఏమి చేయలేము మనం కొనాల్సిందే అట్లీస్ట్ మనం తినేవి ఇంట్లో కుక్ చేసుకొని తింటే ఎలాంటి రోగాలు ఎలాంటి భయాలు ఏమీ లేకుండా రెస్టారెంట్స్ వెళ్ళొద్దు అంటారు వెళ్ళొద్దు అన్న హైజనిక్ ఉండే రెస్టారెంట్స్కి వెళ్ళమని అంటారు లేదా అన్ని యూట్యూబ్ లో ఉన్నాయి వండుకోవటం ఎలా అని చక్కగా గెట్ టుగెదర్స్ ఇంట్లోనే పెట్టుకొని వండుకొని తింటే మంచిది ఆరోగ్యకరం అదేనండి హోమ్ మేడ్ సరే ఫుడ్ ఈవెన్ వాటర్ అయినా కానీ చాలా మంది కొంతమంది నేను తెలుసు ఎప్పుడు వాళ్ళ వాటర్ వాళ్ళే క్యారీ చేస్తుంటారు ఎందుకంటే మినరల్ వాటర్ బాటిల్స్ అని మీకు బాటిల్ వాటిల్లో కూడా చాలా స్కామ్ ఉంది వాటిల్లో పొల్యూటెడ్ వాటర్ నింపి ఇది చేసేస్తున్నారు చాలా సార్లు మీరు చూస్తా ఉంటారు సో ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియని పరిస్థితి అండి ఏదైనా మనం ట్యాప్ వాటర్ అయినా తీసుకొని కాచి వడగట్టుకుంటే చాలు సార్ అయిపోయింది అండ్ కొన్ని ఆల్కలైన్ వాటర్ యాడ్ చేసుకోవాలి మనం డేలో టూ త్రీ టూ టూ త్రీ లీటర్స్ తీసుకుంటే హాఫ్ లీటర్ అన్నా ఆల్కలైన్ వాటర్ తీసుకోవటం వల్ల మనం హెల్దీగా చేసి చల్లార్చి కాచి చల్లార్చి వడగట్టుకుంటే అయిపోతుంది అందులో ఏమన్నా క్రిములు ఉన్నా చనిపోతే మంది వెయిట్ లాస్కి డైట్ చాలా మెయిన్ అండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డైట్ వల్లే అవుతుంది మీరు జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేయడం లేకపోతే వాకింగ్ వీటి వల్ల కంటే కూడా డైట్లోనే చాలా ఇంపార్టెంట్ ఉందని చెప్తారు అది కాకుండా నిద్రకి నిద్ర వల్లే అంటే ఎయిట్ అవర్స్ సెవెన్ అవర్స్ నిద్ర సరిగ్గా పోవడం వల్లే బాడీకి కావాల్సిన వెయిట్ మెయింటైన్ అవుద్దని ఒక చాలా మంది హిమర్చన అన్నారండి మీ ఒపీనియన్ ఏంటి ఆ విషయంలో నిద్రకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు మీరు మంచి క్వశ్చన్ సార్ ఇప్పుడు మనం డైట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ చేస్తాం కదా ఇప్పుడు కారు హండ్రెడ్ స్పీడ్లో వన్ ఫిఫ్టీ స్పీడ్లో వెళ్తే ఎక్కువ డ్యామేజ్ అవుతుంది ఫిఫ్టీ స్పీడ్లో వెళ్తూ ట్వంటీ ఫోర్ అవర్స్ వెళ్ళినా బండి డ్యామేజ్ అవుతుంది స్లోగా వెళ్ళినా బండి డ్యామేజ్ డ్యామేజ్ అవుతుంది రెస్ట్ లేకపోతే సో మనకు ఎలా నిద్రతో రెస్ట్ అవసరమో మన మన కడుపులో ఉండే అన్ని మన లోపల ఉండే ఆర్గాన్స్ కూడా రెస్ట్ అవసరం సార్ డైట్తో పాటు నిద్ర ఇంపార్టెంట్ అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నిజం సార్ మాకు నిద్ర అనేది ఇది ఒక ఒక పద్ధతిలో ఉండదండి ఒక్కొక్కసారి మిడ్ నైట్ పని చేయాల్సి వస్తుంది మాకేమి ముఖ్యంగా మా ఇండస్ట్రీలో ఒక ఫిక్స్డ్ టైం అంటూ ఏమి ఉండదు ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ లాగా పదింటికి వచ్చి ఐదింటికి ఆ ఫెసిలిటీ లేదు సో నిద్ర అనేది ఎప్పటికప్పుడు ప్రాబ్లం అవుతుంటుందండి కానీ అది ఏంటంటే లేట్ నైట్ అయినప్పుడు దాన్ని కాబట్టి చేయడానికి నెక్స్ట్ నెక్స్ట్ డే పగల పడుకోవడం ఏదో అట్లా ఒక ఆయుర్వేద డాక్టర్ గారు చెప్పారండి నాకు పగలు పడుకోవడం అసలు మంచిది కాదు అన్నారంటే పగలు నిద్రపోవడం మరి రాత్రి నిద్ర అయినప్పుడు సపోర్ట్ చేస్తారు అసలు నిద్ర లేకుండా రెస్ట్ రెస్ట్ లెస్ లేకుండా ఉండే కన్నా నైట్ పడుకోని వాళ్ళు అట్లీస్ట్ పగలు పడుకోవాల్సిందే లేకపోతే అన్హెల్దీ అండ్ కంప్లీట్ గా అన్హెల్దీ అయిపోతాం సో గుడ్గా నిద్రపోని వాళ్ళు అట్లీస్ట్ పగలు నిద్రపోవాలి అంటే డైలీ మీరు పడుకుంటారు మీకు వర్క్ ఉన్నప్పుడే నైట్ పడుకోరు అవునండి సో అలాంటప్పుడు కంపల్సరిగా రెస్ట్ అవసరం కాబట్టి ఇంపార్టెంట్ హైడ్రేషన్ చెప్తారా హైడ్రేషన్ అంటే మన బాడీలో హైడ్రేషన్ కోసం వాటర్ ఎక్కువ తాగి తాగి దానిలో ఎలక్ట్రోలైట్స్ తక్కువగా ఉండటం వల్ల పెద్ద యూజ్ ఉండదు సార్ మనం తీసుకునే దాంట్లో పింక్ సాల్ట్ మెగ్నీషియం పొటాషియం ఉండేలాగా చూసుకోవాలి మరి ఉండేలా చూడడం మే అంటే పింక్ సాల్ట్ యూస్ చేయాలి సార్ మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ సీడ్స్ అండ్ నట్స్ కంపల్సరీగా తీసుకోవాలి పొటాషియం బనానాలో ఉంటుంది స్వీట్ పొటాటోలో ఉంటుంది వీటిలన్నిటిని మనం డైట్ లో ఇంక్లూడ్ చేయాలి బ్యాలెన్స్ డైట్ సో అంటే ఎన్ని లీటర్లు మినిమం తాగాలని ఏమన్నా మినిమం టూ టు త్రీ లీటర్స్ కంపల్సరీ సార్ మనం ఒకసారి నేను ఎక్కడో వచ్చానంటే వేడి నీళ్లు కంటిన్యూస్గా తాగుతుంటే ఫ్యాట్ బర్న్ అవుద్ది అని అది మిత్తా లేకపోతే కోల్డ్ మామూలుగా చల్లటి నీళ్ళు ఐస్ వాటర్ తాగినా ఇబ్బంది ఏం లేదండి సార్ ఇప్పుడు వేడి నీళ్ళు తీసుకోవటం వల్ల బాడీ మెటబాలిక్ రేట్ కొంచెం బూస్ట్ అవుతూ ఉంటుంది ఎవరికైతే డైజెషన్ ఇష్యూస్ ఉండవో వాళ్ళకి వేడి నీళ్ళు తీసుకోవటం వల్ల మనకి బెనిఫిట్ ఉంటుంది అంటే లో డై డైజెషన్ ఉన్నప్పుడు మనకి చల్లటి నీళ్ళ వల్ల ఇంకా డైజెషన్ స్లో అవుతుంది సో వేడి నీళ్ళు తీసుకున్నా దాన్ని మన బాడీ టెంపరేచర్ కి తెచ్చుకోవడానికి బాడీ క్యాలరీస్ని ని ఖర్చు పెట్టుకుంటుంది కోల్డ్ వాటర్ తీసుకున్నా అది మళ్ళీ మన బాడీ టెంపరేచర్ కి తెచ్చుకోవడానికి క్యాలరీస్ని ని బంద్ చేస్తుంది సో రెండు మంచిదే రెండు మంచిదే రూమ్ టెంపరేచర్ రూమ్ టెంపరేచర్ వల్ల ప్రయోజనం లేదు అంటే ప్రయోజనం లేదు కాదు న్యూట్రల్ గా ఉంటుంది న్యూట్రల్ గా ఉంటుంది సో మంచిదే కదా మీరు చెప్పిన దాన్ని బట్టి నీళ్ళు తాగడం మంచిదే బాగా చల్లగా ఉన్నాయి తాగడం మంచిది బాగా చల్లగా అంటే డైజెషన్ ఇష్యూస్ ఉండే వాళ్ళకి మంచిది కాదు సార్ డైజెషన్ బాగుంటే చల్లటి నీళ్ళు అయినా పర్లేదు మంచి ఇన్సైట్ అండి ఇది ఒక్కొక్కసారి వేయ నీళ్ళు ఏదైతే అది తాగుతూ ఉండొచ్చు అట్లా మరి స్నానం చేసేటప్పుడు కోల్డ్ షవర్ వల్ల కూడా ఏమైనా ప్రయోజనం ఉందా అండి దాని గురించి చెప్తారా ఎక్స్ట్రీమ్ కోల్డ్ వల్ల మనకి మంచి జరుగుతుంది ఎక్స్ట్రీమ్ వేడి కన్నా ఎక్స్ట్రీమ్ వేడి మంచిది కాదు ఎక్స్ట్రీమ్ వేడి మంచిది కాదు పోర్స్ అన్ని ఓపెన్ అవుతాయి పోర్స్ ఓపెన్ అవ్వకూడదు అండి ఓపెన్ అవ్వకూడదు మళ్ళీ క్లోజ్ చేయడానికి మళ్ళీ చల్లటి వాటర్ ఒకసారి మనం చేయాలి చేయాలి ఇప్పుడు పోర్స్ ఓపెన్ అయితే మరి అది ఒక రకంగా టాక్సిన్స్ అన్ని వెళ్ళిపోవడానికి అది హెల్ప్ చేయదండి అవుతుంది సార్ మళ్ళీ క్లోజ్ చేయాల్సిన బాధ్యత కూడా మనకే ఉంది సో ఐదర్ కోల్డ్ షవర్ కానీ లేదా నీళ్ళు స్నానం చేసాక మళ్ళీ చన్నీలు చేయాలి మనం ఆఫ్ ద అంటే మన అయిపోయాక ఒక రెండు మూడు చెంబులు కోల్డ్ వాటర్ చేయాల్సి అంటే ఎక్స్ట్రీమ్ కోల్డ్ అండి నార్మల్ నార్మల్ ఇది ఎక్కడ నేను చదవలేదు ఎవరు చెప్పలేదు విషయం చాలా ఇంపార్టెంట్ అది అవును సార్ నేను బాంబేలో ఒక డాక్టర్ని కలిశానండి కలిసినప్పుడు ఆయన ఏం చెప్పారంటే మూడు వస్తువులు మీరు మానేస్తే మీరు ఒక మీ లైఫే చేంజ్ అయిపోద్ది అన్నట్టుగా అది అదేంటంటే షుగరు మిల్క్ ప్రోడక్ట్స్ గోధుమ ఈ మూడు మానేమని చెప్పారండి సరే నేను అంటే ఎవరో అన్నారండి అలా ఈయన అలా చెప్పారంటే ఎవరో చెప్పారు ఫ్రెండ్ ఎవరో అన్నారు ఆ మూడు మానేసి ఇంకేమైనా తింటానుకున్నారు ప్రపంచం అంతా వాటి మీదే ఉంది కదా అని ఇంకొక ఆయన ఏం చెప్పారంటే మీకు గళ్ళలుంగి తొడుక్కుని కూర ఉన్నవాళ్ళు రౌడీ అని తెలిసిపోతారు అలా కాకుండా వైట్ అండ్ వైట్ వేసుకుని తిరిగేవాళ్ళు వాళ్ళు కూడా చెడ్డవాళ్ళు అయి ఉండొచ్చు కదండి వేషధారణ బట్టి మనం జడ్జ్ చేయలేము మనుషుల్ని సో గళ్ళలుంగి లాంటిదే షుగర్ ప్రతి వాళ్ళు షుగర్ని తిరుతా ఉంటారు షుగర్ కన్నా డేంజర్ గోధుమ అని చెప్పి ఒకళ్ళు అన్నారండి ఫిట్నెస్ కోచ్ ఎవరో అన్నారు ఆయన సో అది మీరు ఏకి చూపిస్తారు దాంతో సర షుగరు గోధుమలు రెండు ఈక్వల్ సార్ అంతే షుగర్ ఏ ప్లేస్ లో నించుందో అదే ప్లేస్ లో గోధుమలు రైస్ అన్ని సార్ ఇప్పుడు గోధుమలు కూడా ఇప్పుడు చిన్నప్పుడు ఇప్పుడు నలభై ఏళ్ళ క్రితం ఉన్నప్పుడు అలా కాకుండా జెనెటికల్లీ మోడిఫైడ్ గోధుమలు ఉన్నాయండి ఇప్పుడు లేవు సార్ అసలు గోధుమలు అనేవి లో నేను చపాతీయే తింటాను నేను రైసే తిన్నాను నేనైనా వెయిట్ తగ్గట్లేదని నా దగ్గర చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు సార్ మీరు చపాతీ తిన్నా మీరు షుగర్ తిన్నా ఒకటే మీరు రైస్ తిన్నా ఒకటే కార్బోహైడ్రేట్స్ కార్బోహైడ్రేట్స్ మీరు స్వీట్ తిన్నా రైస్ తిన్నా చపాతి తిన్నా ఒకటే లో గ్లైసీ మీకు ఉండే ఫుడ్స్ లైక్ కొరలు అవిసలు తృణధాన్యాలు యా తృణధాన్యాలు అండ్ కిన్వా కిన్వా చాలా మంచిది సార్ అండ్ బ్రౌన్ రైస్ రెడ్ రైస్ బ్లాక్ రైస్ ఇవన్నీ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్స్ అంటే రోజు అవే తిని బతకాల అంటే ఒక రెండు నెలలు మన బాడీని రిపేర్ చేసుకోవడానికి కంపల్సరిగా తీసుకోవాలి ఆ తర్వాత వీక్లో ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ హెల్త్ కోసం తీసుకొని మెయింటెనెన్స్లో ఇంకో త్రీ డేస్ మన కోసం తిందాము అనేది నేను చాలా మందికి మోటివేట్ చేసేది తీసుకెళ్లేది ఇప్పుడు ఈవెన్ దో ఆశ్రిత మీరు అన్నారు కదా ఆశ్రిత కానీ కళ్యాణ్ గారు కానీ ఫస్ట్ డైట్ చేసేటప్పుడు అంతా నేను మీకు ఉండే ఫుడ్సే ఇస్తాను సార్ తర్వాత బాడీ మెయింటెనెన్స్ అప్పుడు ఫోర్ డేస్ హెల్దీగా తిని త్రీ డేస్ వాళ్ళకి ఇష్టమైంది తినమంటాను సో నాకు అంటే మీ సిస్టంలో నాకు బాగా నచ్చింది నేను నాకు ఏంటంటే చాలామంది డైటీషియన్లు కానీ డాక్టర్లు కానీ కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేస్తారండి వాళ్ళ ఓన్ ప్రోడక్ట్స్ని కానీ లేదా వాళ్ళ దగ్గర తీసుకోమని మీరు అట్లా కాకుండా మీరే ఇంట్లో చే తయారు చేసుకోండి మీ మీరు ఏం చేయాలో నేను చెప్తాను అంతవరకే మిగతాన్ని మీరే బజార్లో దొరికే వాటితో రోజు తినే వాటితో మీరు చేసుకోవడం అనే మీరు ఏదైతే మీ సిస్టమ్ ఉందో అది నాకు ఫ్లాలెస్గా అనిపించిందండి దీంట్లో ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడము లేదా పర్టికులర్ మందు కొనండి పర్టి ఇది కొనండి దీంతో మెరకిల్స్ జరుగుతాయి అని మీరేం చెప్పట్లేదు ఇంట్లోనే చేసుకోమంటున్నారు సో అది నన్ను బాగా అట్రాక్ట్ చేసిన విషయం అంటే అది సో మిగతా డైట్ ప్లాన్స్ కంటే కూడా స్పార్కుల్ వినీలా డైట్ అనే స్పెషాలిటీ ఏంటి ఏ రకంగా మీరు మిగతా కి మీరు డిఫరెంట్గా ఉన్నారు మీ ప్రత్యేకత ఏంటంటే చెప్తారా బ్రీఫ్గా డెఫినెట్లీ సార్ ఈ క్వశ్చన్ నన్ను ఇంతవరకు అడగలేదు అందరూ ఈ ఆన్సర్ నేను చెప్పడానికి చాలా రోజుల నుంచి ఎవరన్నా అడిగితే చెప్ అంటే ఈ క్వశ్చన్ ఇలా అడగచ్చు అని కూడా తెలియదు నేను ఇన్సులిన్ మీద వర్క్ చేస్తాను సార్ బాడీలో ఇన్సులిన్ మీద సో మీరు ఏ ఫుడ్ తీసుకున్నా కార్బోహైడ్రేట్స్ తీసుకున్నా ఏది తీసుకున్నా బాడీలో ఇన్సులిన్ పెరగకుండా నేను మానిటర్ చేస్తూ డైట్ ఇస్తాను సార్ అంటే తినంగానే ఇలా పెరగనివ్వండి సార్ ద ప్యాటర్న్ ఆఫ్ ఈటింగ్ అని చెప్తాను ఫుడ్ తీసుకునే బిఫోర్ ఏం చేయాలి వన్ అవర్ బిఫోర్ ఏం చేయాలి ఏ కైండ్ ఆఫ్ వాటర్ తాగాలి ఇవన్నీ మాడిఫికేషన్స్ మీ హెల్త్ కండిషన్స్ని బట్టి పంపిస్తాను సార్ అండ్ ఇంకొకటి ఇన్సులిన్ అండ్ గట్ ఈ రెండు బాడీలో ఇన్సులిన్ని రేజ్ అవ్వకుండా చూస్తాను ఇంకొకటి గట్ క్లియర్ అయ్యేలాగా చూస్తాను ఈ రెండు ఫార్ములా వినీలాస్ ఫార్ములాస్ అంటే నా డైట్లో నేను ఏ కైండ్ ఆఫ్ మెడికేషన్స్ ఇవ్వను నేను నా దగ్గర నుంచి ఒక ప్రోడక్ట్ కూడా పంపించను నేను అన్ని ఎలా కుక్ చేయాలో చెప్తాను మీ ఇంట్లో కూర్చొని మీ కిచెన్లోనే మీ మెడిసిన్ వండుకొని మీరు తిని వెయిట్ లాస్ అయ్యి హెల్త్ బెనిఫిట్ అవ్వాలి అంతే సార్ అంటే ఐ వాంట్ అంటే మీ 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 ఇంటి వద్దకే ఆరోగ్యం ఏమైనా ఇప్పుడు మీతో జర్నీ స్టార్ట్ అయింది కాబట్టి ఒక మూడు నెలల్లోనూ ఎప్పుడో హరిహర వీరమల్ల అనే సినిమాకి నేను మ్యూజిక్ చేస్తానండి దాని తాలూకు రిరిజ్ ఈవెంట్ లో కొంచెం ఏదైనా ఒక పాట నేను ఎనర్జెటిక్గా గా పాడగలిగే ఆ పరిస్థితి నాకు ఆశిస్తున్నాను ఆశిస్తున్నానండి తప్పకుండా అందుకు మీ సహకారం నేను అనుకుంటున్నాను నా అదృష్టం జనరల్గా నాలాంటి వాళ్ళని పక్కన పెడితే నేను ఏదో కొంచెం కష్టపడి జీవితంలో పైకి వచ్చి మళ్ళీ కొన్ని కారణాల వల్ల ఈ అనారోగ్యం ఈ అన అనారోగ్యం ఎందుకంటున్నానంటే ఊబకాయాన్ని అది లైఫ్ స్టైల్ ప్రాబ్లం కానీ అది డిసీజ్గా దాన్ని పరిగణించకూడదని కొన్నాళ్ళు అన్నారండి ఇప్పుడు దాని డిసీజ్గా దాన్ని గుర్తించరి ఏమి వచ్చినాయి నేను న్యూస్లో చదువుతాను సో ఏదైనప్పటికీ ఇది భౌతికంగా హెల్త్ మీద ఎంత దెబ్బ కొడుతుందో మనోస్థైర్యం మీద కూడా చాలామంది యంగ్స్టర్స్లో వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని దెబ్బతీస్తుందనే విషయం నేను నేను గమనించానండి సో ఏ రకంగా అయినా సరే హెల్తీ లైఫ్ స్టైల్ అనేది మనకి అవసరం అన్నది సమాజానికి అవసరం అనేది చాలా ముఖ్యమైన ఇదండి సో దానికి మీరు మీలాంటి వాళ్ళు మీ గైడెన్స్ దానికి ఎంతో ఉపయోగపడుతుందో నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను సో నాకు ప్రత్యక్షంగా నాకు ఏమైనా దీనివల్ల బెనిఫిట్ కలిగితే అది చాలామంది ఇన్స్పైర్ చేయాలి చేస్తుందని నేను ఆశిస్తూ నేను ఏ పని కూడా మొదలుపెట్టి మానేస్తానని అంటున్నాను నన్ను నా మీద ఒక కంప్లైంట్ ఉందండి మా వాళ్ళు ఏదైనా కొత్త స్టార్ట్ చేస్తే ఎన్నాళ్ళు ఉంటుంది రెండు రోజుల మూడు రోజులు అని అడుగుతుంటారు సో అట్లీస్ట్ రెండు మూడు నెలలు మీ గైడెన్స్లో నేను ఉండి నేను చెప్పాను కదండి ప్రీ రిలీజ్ ఈవెంట్లో మంచి పాట పాడాలి కొంచెం ఎనర్జెటిక్గా పాడాలని చెప్పి సో అది నేను ఒక షార్ట్ టర్మ్ గోల్ గా పెట్టుకున్నాను మరి చూద్దాం మరి ఏం జరుగుతుంది అన్నది ఐ హోప్ ఫర్ ది బెస్ట్ అండి అట్లీస్ట్ టెన్ టు ట్వెల్వ్ కేజెస్ తగ్గాలని కోరుకుంటూ నేను మీకు గైడ్ చేస్తాను తప్పకుండా చాలా సంతోషం అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి